స్పెషల్ పర్ఫార్మెన్స్ వేర్ లెవెల్ అంటూ జాతి రత్నాలు వచ్చేస్తున్నారమ్మా. మరి పిలుద్దామా, లెట్స్ వెల్కమ్ దెం. షాపులు పెట్టుకొని ఇంత బాగా చేసుకుంటున్నాం, మన లైఫ్ లో ఒక్క అమ్మాయి కూడా రాదేంట్రా? అరే నీ లైఫ్ లోకి రావట్లేదు అంటే అర్థం ఉందిరా? నా లైఫ్ లో కూడా రావట్లేదురా? నీ లైఫ్ కే అర్థం లేదు, ఇంకెందుకురా నీకు అమ్మాయి చెప్పు. అరే 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 ఒక్క మాట రా, మీ లైఫ్ లోకి ఒక్క మాట అయిపోయింది ఆపే అన్న. మీ లైఫ్ లోకి ఒక్క కావాలా అమ్మాయి కావాలా? ఒక్కగా తమలపాక కావాలి. మూడు షాపులు పెట్టుకున్నాం కాబట్టి ఈ రోజు ఎవరొకరు దేవుడి దగ్గర ఇచ్చి రాపోతారా, మనం చూసుకోపోతాం చెప్పండి. చిత్తే బాగుండు. మైకిల్ జాక్సన్ గారు ఆటోగ్రాఫ్ కాదా? ముగ్గురు వెళ్దాం, ఎవరు పడితే వాళ్ళకి. ఓకేనా? ఓకే, కాల్ అడ్డు పెట్టండి ఫస్ట్. ఎవరు మీకేం పుట్టిందిరా? గట్ల మీద పడ్డారు, గాయగాయ చేశారు. మీ గాయమో కాదు ప్రొడక్షన్ మంగమ్మ. ఎందుకమ్మ మాట్లాడుతావు? గెస్ట్ వచ్చి నా నేనరా మాట్లాడేది. మేడం కాదా, ఇతర కోసం కోళ్ళు పడ్డట్టు గట్లే కొట్టింది. ఇతర కోసమా? ఇతర కోసమా? ఏంటి స్లాంగ్ ఏంది మేడం? గుర్రు తుర్రు బుర్రు అన్ని ఉర్రులే ఉన్నాయి. నీ అసలు ముఖాలను చూస్తే ఇట్లాంటి మాటలు రాకపోతే పూసుకున్న మాట్లాడతాయా? మేడం మేడం ఏదేమైనా మీ అందరికి వాయిస్ సెట్ అవ్వలేదు అనిపిస్తుంది. నాకు వీడియో బాగానే ఉంది, ఆర్యన కొంచెం తేడా కొడుతుంది వాళ్ళలాగా. అరే ఓ పని చేద్దాం, ఆవిడ ఎవరి షాప్ దగ్గరికి అయితే వస్తుందో వాళ్ళకి ఎవరికి పడుతుందో వాళ్ళే పెళ్లి చేసుకుందాం. మీ షాప్ దగ్గర మీరు రావాలి. రావాలి మేడం. మేడం మేడం రండి మేడం. ఏ పువ్వు కావాలి మేడం? పువ్వు కొట్టడానికి వచ్చారా? పువ్వుల దుకాణం దగ్గరికి పువ్వులే కొనడానికి వస్తారా? పువ్వ వారి నా ముఖం మీద నీళ్లు కొట్టవేంద్ర లత్కొర్ముఖ మోడా. పూల పక్కనుంటే ఏది పువ్వు పోల్చుకోలేకపోయాను, అందుకే ఇంత ముందు దుకాణం పడుతున్నా. అర్థమైతలేదా నీకు? జోక్ జోక్ జోక్. ఇన్ని రోజుల నుంచి పోగొట్టాలు చూడాలంటే ఫ్యాక్టరీ దాకానే పోవాలనుకున్నా. పర్వాలేదు, రెచ్చిపోదాం బ్రదర్ కొచ్చినా కూడా కనబడతాయని నిన్ను చూసినాకనే అర్థమైంది. అన్ని కాదు, 500 ఇచ్చాలండి వెళ్ళేటప్పుడు. ఎందుకు ఇస్తా? మీ అందం చూసి ఈ పూలు ఇదిగో ఈ తాడుతో ఉరేసుకుని చచ్చిపోయినాయి మేడం. నిన్ను చూసి చాలా మంది చచ్చిపోయినరు. ఎంత మందికి పైసలు ఇచ్చినో? రావాలి రావాలి, ఫండ్ రావాలి. ఏ దేశంలోనన్నా ఏ గల్లీలనన్నా ఎక్కడన్నా దాని షాయో అని ఇవ్వాలని అంటారా? నీ ముఖాన్ని చూసి మనిషి అని ఇవ్వాలని అంటారా? ఈ రెండింటికి సమాధానం చెప్పు. ఇది కూడా పర్ఫార్మెన్స్ ఏమన్నా అంటారా? అవును మేడం, డైలాగులు చెప్తున్న ముఖంలో పర్ఫార్మెన్స్ లేదేంద్రా, కనీసం ఎక్స్ప్రెషన్స్ ఉండాలి కదా. ఈ చీర చూడండి. రావాలి రావాలి, రెడీ 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 రావాలి. ఒకసారి ఈ చీర చూడండి మేడం. ఇది మా ఆవిడ మేడం, జస్ట్ చూడమన్నాను అంతే. ఒకసారి చీర చూడండి మేడం. ఎంత ఉంటది? ఇంకా ఇక్కడ పట్టుకుంటే ఇక్కడ వరకు ఉంటది మేడం. రావాలి రావాలి, పని రావాలి. మంచి చీర ఉంటుంది చూపెట్టు. కంచి ధర్మవరం. కంచి వచ్చి మన వరుణ్ తేజ్ ది. ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు ఆర్టిస్ట్. ఓకేనా? మీరు గనక నా దగ్గర చీర తీసుకుంటే నేను రికార్డులోకి ఎక్కుతాను మేడం. ఈరోజు ఎందుకు ఎల్లారా శిల్పం తీసుకుంది? ఎక్కనా మేడం నేను? రావాలి రావాలి, పని రావాలి. అవురా శిల్పం అని చెప్పేసి మంచిగానే అన్నావు గానీ, అంటే నేను రాయను అనుకుంటానమా? అంటే నాకు గుండె లేదు, నాకు రక్తం లేదు, నాకు కాచేతులు లేవు, నేను ఒక బండరాయి లెక్క కనబడతాను. మీరు రాయి కాదు కానీ స్కిట్టే రాడ్డండి. ఇగో ఈ చీర ఇలియాని అడిగితే ఇవ్వలేదు, అనుష్క అడిగినా ఇవ్వలేదు, కాజల్ అడిగినా సరే ఇవ్వలేదు మేడం, తీసుకోండి. అమ్మ శిప్పమొక మోడా, అంత పెద్ద పెద్దలు అడిగితే వాళ్ళకి ఇవ్వలేదా? నాకు ఇచ్చినవా? అంటే వాళ్ళందరూ నన్ను తీసుకోవాలనా? మీకు ఇట్లా కాదు మేడం, నా దగ్గర ఒక కస్టమర్ ఉన్నారు, చైనా కస్టమర్. సార్ ఒకసారి రండి సార్, మీరు అమ్మి పెడితే కొంచెం వెళ్తదేమో అనిపిస్తుంది. ఏం కావాలి మేడం? మంచి జోక్ ఒకటి చెప్పంటారా? ఈ చీర కట్టుకుంటే మీరు కట్టుకున్న విషయం ఎవరికి తెలియదు, ఎందుకంటే అన్ని అన్ని తీసేస్తుంటాడు ఎప్పుడు.
ఇది కట్టుకుంటే మీకు తెలియకుండా జోకులు చేస్తే నోట్లోంచి. ఒక్కసారా లేదో నువ్వు కట్టుకోవా ప్లీజ్. అప్పటి సంది వెయిట్ చేస్తున్నాను. నేను కట్టుకున్నాను కాబట్టి పంపు జోకులు చెప్తున్నా. సర్లే మేడం, ఈయన వాళ్ళ గారు చైనా అని, చైనా నుంచి ఒక ఆయన వచ్చాడు, ఆయన అమ్ముతాడు బాగా. చీరలు అమ్మ పెట్టాను వాళ్ళకి. ఏ ప్రశ్న, చీరారే చీరారే, గుంటూరు పక్కన ఉంది చీరారే. అట్లా కాదనేది. అంటే మీరు ఇంతకు ముందు చీరలు అమ్మేవాళ్ళా? మేడం సరసమైన ధరలు కొన్ని తీసుకుంటారా? అనుకుంటా గుడ్ ట్రై, గుడ్ ట్రై. అంతే, తర్వాత స్లాంగ్ నాకు చాలా నచ్చింది. ఫాస్ట్ గా తెలంగాణ స్లాంగ్ తిట్టుంది కదా, సూపర్ గా ఉంది అది. మీ ఇంటికి ముందు గేటు అది దూకాలంటే టౌటు, మీ రోడ్లో ఎలగదు లైటు, నాకు అసలు తెలియని చోటు. మీ ఇంటికి ముందు బెగ్గర్ ఆడొంటికి చిల్లుల నిక్కర్, అది గంటికి నేను జోకర్ లాగా కనిపిస్తున్నానే. నువ్వు మేల్కొని బాల్కని తోటని దిగేస్తే తీసేద్దాం తీసేద్దాం. రెచ్చిపోతాం బ్రదర్, రెచ్చిపోతాం బ్రదర్. వెల్కమ్ మాస్టర్. వెల్కమ్ మేఘనా. మాస్టర్, యాక్చువల్లీ ఈ రోజు చాలా చిన్నగా కనిపిస్తున్నారేంటి, టీ షర్ట్ వేసి అలా వస్తే? పోతే పోతే నీకు కళ్ళుకి ఏదో ప్రాబ్లం అవుతుంది. ఆల్వేస్ బాబా బస్క సేమ్ లైక్ దట్. ప్రతిరోజు అందంగా కనిపిస్తున్నారు, అందం పెరుగుతూ వస్తుంది మీకు. ప్లీజ్ టేక్ ఎ పొజిషన్. థ్యాంక్ యూ, బెస్ట్ ఆఫ్ లక్. సిద్ధంగా ఉన్నారు, పిలుద్దామా? లెట్స్ వెల్కమ్ దెం. వెల్కమ్ ఎవ్రీబడీ టు రచ్చిపోదాం బ్రదర్ స్పెషల్ పర్ఫార్మెన్స్. సుజాత, వెల్కమ్ టు రచ్చిపోదాం బ్రదర్. సుజాత గారు, మీరు పట్టీలు వేసుకుంటే బాగుంటుందండి. ముందు నువ్వు నెక్కరేసుకోండి, ఇంకా బాగుంటది. మీరు కాళ్ళకి పట్టీలు వేసుకుంటే బాగుంటారండి. ఇది అది కాదు, నాదేనండి. నితిన్ వాయిస్ చేయి నువ్వు బాజా. ఇవ్వండి సుజాత గారు, మీరు పట్టీలు వేసుకుంటే చాలా బాగుంటారండి. దయచేసి ఆ పట్టులు తీయద్దండి. ఒరే దరిద్రుడా, నీచుడా, నికృష్టుడా, అమావాస్య రోజు పుట్టిన నికృష్టుడా. నార్మల్ గా చెప్పవా? నేను సారీ చెప్తా కావాలంటే, నేను సారీ చెప్తా కావాలంటే. ఓకే రాయరా, సారీ చెప్పాల్సిన అవసరం. ఎవరిది ఎవరిది అడ్వైస్? ఎవరు చేస్తానో చెప్పి చేయవా? థ్యాంక్ యూ, ప్లీజ్ టేక్ ఎ పొజిషన్. అందరూ వచ్చేసారు కాబట్టి ఇంకా షోన్ స్టార్ట్ చేసేద్దాం మాస్టర్. వేర్ ఇస్ ద విపి? ప్రసాద్, ఇది ఏం గెటప్? ఇది వచ్చి హాస్పిటల్లో వచ్చి నర్స్. కాదు, ఏం ఏం భాష అండి ఇది? బాబాయ్, మీకోసం దిల్లీలో బేసిక్ గా కామెడియన్స్ కామెడీ చేయట్లని చెప్పి చైనా వెళ్ళి కరాటి నేర్చుకొచ్చాను మాస్టర్. ఈ రోజు ఇలా కామెడీ చేయకపోతే నా కరాటి విశ్వరూపం మొత్తం చూపించేస్తాను. విశ్వరూపం కమల్ హాసన్ గారిది. నా రూపం కూడా చూపించేస్తాను. లాంగ్వేజ్ మా
మా లాంగ్వేజ్ అర్థమవుతుందా నీకు? అర్థం అవుతుంది, మిర్రర్ కూడా అవుతుంది. సరే థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్ యూ. ప్లీజ్ టేక్ యూ పొజిషన్.